హాయ్ అండి, నేను మీ అనురాధ. వెల్కమ్ టు మై ఛానల్ అనుస్లాక్స్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ డ్రింక్ గురించి, మిల్క్ షేక్ చేసి చూపించాలనుకుంటున్నాను. దానిలో నేను అన్ని డ్రై నట్సే వాడాను. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, డేట్స్, వన్ బనానా ఇవి తీసుకున్నాను. వాటి పోషక విలువల గురించి నేను ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను తీసుకుంది ఆల్మండ్స్, అంటే బాదం పప్పులు. ఈ బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ డయాబెటీస్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి బాగా తోడ్పడతాయి. అలానే నెక్స్ట్ది వచ్చేసి క్యాజునట్స్, జీడిపప్పు. ఇది బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా నిండి ఉంటాయి. ఇది ఎక్కువగా దంతాలు, చిగుళ్ళకు సమస్యలను బాగా సాల్వ్ చేస్తాయండి. ఇది కూడా బ్లడ్ షుగర్ లెవెల్ వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి పిస్తా పప్పు. ఇది బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, మన బ్రెయిన్ సిస్టమ్ బాగా బూస్ట్ అవ్వడానికి, ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడానికి కూడా ఈ పిస్తా పప్పులు బాగా తోడ్పడతాయి. కానీ ఫోర్త్ వన్ వాల్నట్స్. ఈ వాల్నట్స్ అనేవి బ్రెయిన్ షేప్లో ఉంటాయి కదండి, అవి అలానే బ్రెయిన్కి సంబంధించిన నర్వస్ సిస్టమ్స్ని అన్నిటిని కూడా, బ్రెయిన్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టింగ్ చేస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, కొలెస్ట్రాల్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలానే నెక్స్ట్ బనానా. బనానా గురించి మిల్క్, మీ బనానా గురించి అందరికీ మనకు తెలిసిందే కదా, మిల్క్ అంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది, డేట్స్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మిల్క్ షేక్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఈ మిల్క్ షేక్కి బాదాము, కాజు, డ్రై నట్స్ అన్నీ నేను నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక 5 అవర్స్ బిఫోరే నానబెట్టి పెట్టుకున్నాను. అంజీరా కూడా వేసాను దీంట్లో. బనానా, ఒక బనానా తీసుకున్నాను, 100 ml మిల్క్, డేట్స్. ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న ఈ డ్రై నట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 by 1 వేసుకోవాలి, నీళ్ళలోంచి తీసేసి. ఈలోపు బనానాను కూడా, డేట్స్ని నేను డేట్స్ కూడా నానబెట్టుకున్నానండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా అవి, నేను నానబెట్టి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకున్నాం. థర్డ్ వచ్చి బనానాస్ అన్నది పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ 3 మిక్సీ వేయడానికి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే కనుక మిక్సీ తిరుగుతుంది కదా, దానికోసం చూడండి ఇలా వస్తుంది. మిక్సీ తిప్పాక ఇలా వస్తుంది. దీన్ని మనం ఇంకా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలి కదా, దానికోసమని రిమైనింగ్ మిల్క్లో యాడ్ చేసేసుకుందాం. దీనికి ఇంకా షుగరు, హనీ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే మనం డేట్స్ వేసాం కదా, డేట్స్ ఆల్రెడీ నానబెట్టి వేసుకున్నాం కాబట్టి చాలా స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇది వెయిట్ గెయిన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలకైతే వెరీ వెరీ ఎసెన్షియల్ మిల్క్ షేక్ అండి. ఇది పైన మనం బాదం, కాజుతో సన్నగా స్లైసెస్ లాగా చేసుకుని డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా నా వీడియో, మిల్క్ షేక్ చూసారు కదా, దానిలో నేను ఎన్ని మంచి న్యూట్రియంట్స్ ఉన్నటువంటి డ్రై నట్స్ వాడాను. అది ఒక పిల్లలకైనా కాదండి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా యూజ్ అవుతుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళకి, ఎస్పెషల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళకి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మిల్క్ షేక్ దీంట్లో నేను అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వాడాను కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.